అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిమిను లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మిషన్ నుంచి నేను పర్చేస్ చేసిన వడ్డానాలండి అంటే హిప్ బెల్స్ అన్నమాట సో హిప్ బెల్స్ అండి వడ్డానాలు అంటే 350 రూపాయస్ లో అవి ఎలా వచ్చాయనేది నేను చూపిస్తాను అండ్ నేను రెగ్యులర్ గా పెట్టుకున్నప్పుడు మీలో చాలా మంది ఎప్పటి నుంచి అడుగుతున్న హిప్ బెల్ట్ కూడా నేను చూపిస్తాను ఇంకా ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు గనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు మీలో ఎవరైనా మీషో యాప్ ని డౌన్లోడ్ చేసుకోకపోతే నా రిఫరల్ కోడ్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తా సో ఆ లింక్ యూస్ చేసి మీరు గనుక పర్చేస్ చేసుకుంటే ఫస్ట్ ఆర్డర్ మీద 30% ఆఫ్ అనేది వస్తుంది అండ్ 100 రూపీస్ అనేది సేవ్ అవుతుంది సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఫస్ట్ హిప్ బెల్ట్ వచ్చేసి ఇదేనన్నమాట చూసారు కదా ఇలా ఇచ్చారనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా హుక్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు సో ఈ ప్యాటర్న్ ఒకసారి చూడండి ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు కూర్చున్నారు అండ్ ఇది వచ్చేసి మనకి చూస్తే ఇది కంప్లీట్లీ మ్యాట్ ఫినిషింగ్ కాదు గోల్డ్ ఫినిషింగ్ కాదండి చాలా బాగుందన్నమాట టెంపుల్ ఫినిషింగ్ లాగా వచ్చింది ఫినిషింగ్ అయితే చాలా బాగుంది సో కాస్ట్ కి 200% వర్త్ ఇట్ అని అయితే చెప్తాను సో ఫినిషింగ్ నాకు బాగా నచ్చింది అన్నమాట సో చూపిస్తాను ఇవన్నీ నేను పర్చేస్ చేసి 1 ఇయర్ అయిపోతుంది ఆల్మోస్ట్ 1 ఇయర్ పైన అయిపోతుంది ఇది పర్చేస్ చేసి సో అప్పటి నుంచి నేను మా పాపకి చిన్న చిన్న ఫంక్షన్స్ వాటికి పెడుతూ ఉంటాను అయినా కూడా ఎలా అయితే పర్చేసెస్ ఉంచానో యాజ్ ఇట్ ఈస్ అలానే ఉందన్నమాట అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు కదా ఇక్కడ 2 పీకాక్స్ వచ్చాయి పైన కూడా 2 పీకాక్స్ వచ్చాయి అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి కుందన్స్ అన్నమాట సో గ్రీన్ అండ్ పింక్ కుందన్ ఇక్కడ చూస్తే మనకి డిజైన్ చూసారు కదా చాలా 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 బాగా ఇచ్చారు సో ఈ హిప్ బెల్ట్ వచ్చేసి మనకి ఇలా ఫ్రంట్ సైడ్ వరకు మాత్రం ఇలా వస్తుంది అనమాట అండ్ కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి ఇట్లా ఇలా వచ్చేస్తుంది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను బ్యాక్ వరకు నాకైతే వచ్చేస్తుంది బ్యాక్ వరకు అయితే నాకు సరిపోతుంది చైన్ ఇది కూడా ఫ్రంట్ మనకి ఫ్రంట్ పార్ట్ వరకు ఇట్లా సరిపోతుంది అనమాట సో చూసారు కదా మనకి ఫ్రంట్ వరకు వచ్చేసింది అనమాట సో ఇది ఫ్రంట్ పార్ట్ ఇట్లా ఉంది అండ్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ చూపిస్తే ఇలా వచ్చింది అనమాట సో ఇది కింద పర్ల్స్ కూడా చాలా బాగా ఇచ్చారు చూసారు కదా పర్ల్స్ అనేవి బాగా ఇచ్చారు సో చూస్తున్నారు కదా ఇదైతే ఇలా వచ్చింది అనమాట దీనికి ఇక్కడ నుంచి చూడండి మనకి ఇక్కడ వరకు కూడా చైన్ ఇలా అనేది ఇచ్చారు సో చైన్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది ఇక్కడ ఈ లింక్ కానీ చైన్ ప్యాటర్న్ కానీ చూసారు కదా ఇక్కడ హుక్ అనేది ఎంత గట్టిగా మంచి హుక్ ప్యాటర్న్ అనేది క్వాలిటీ హుక్ అనేది ఇచ్చారో సో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఇది మంచి క్వాలిటీ హుక్ అనేది ఇచ్చారు ఇటువైపు కూడా మనకి ఇదే ప్యాటర్న్ అనేది ఇచ్చారు ఒకవేళ మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇది ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి చైన్ మనం ఇటువైపు కూడా పెట్టుకుంటే కొంచెం బ్యాక్ సైడ్కి బాగా వస్తుంది అనమాట ఫ్రంట్ వర్క్ అయితే సరిపోతుంది సో చూస్తే మనకి హిప్ బెల్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట బ్యూటిఫుల్ హిప్ బెల్ట్ అండి మర్చి అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఇది నేను కొని ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోతుంది ఇప్పటికీ దీని ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయితే కాలేదు స్టాక్ ఉంది నేను రీసెంట్ గా ఒకసారి చూసాను స్టాక్ ఉంది కాబట్టి నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను మీకు యూజ్ అవుతుందని చెప్పి దీని ప్రైస్ వచ్చేసి మనకి 350-390 పడింది 200% వర్త్ ఇట్ కాస్ట్ కి నచ్చితే డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి చాలా 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 బాగుంది మీ కిడ్స్ కి అయినా యూజ్ అవుతుంది మీరైనా యూజ్ చేసుకోవచ్చు కొంచెం చప్పిగా ఉంటే కనుక చెప్పాను కదా ఈ ఎక్స్టెన్షన్ చైన్స్ అనేది ఉంటాయి కదా నార్మల్ గా వేరే చైన్స్ వాటిపైన అవైనా పెట్టుకుని మీరు వేర్ చేయొచ్చు చాలా 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 క్యూట్ ఉందన్నమాట ఇది నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి ఇంకా మీషోలో నేను జస్ట్ ఇలా సారీస్ మీద పెట్టుకుందామని ఇలాంటివి తీసుకున్నా ఇది వచ్చేసి మనకి 150-120 ఆ కాస్ట్ కి వచ్చేసింది సో చూసారు కదా ఏం ఉండదండి జస్ట్ ప్లెయిన్ అండ్ ఇది స్ట్రెచబుల్ ఎలా అంటే అలా తిరిగిపోతుంది అనమాట సో ఎటువంటి ప్రాబ్లం లేదు బట్ దీనికి ఒక్కటే ఒక ప్రాబ్లం వచ్చేసి దీని రింగ్స్ అనమాట దీనికి అస్సలు స్ట్రెంగ్త్ లేదు మనం ఇట్లా పెట్టుకుని వెనక్కి లాగి ఇలా పెడుతుంటే హుక్స్ అనేవి ఊడ్ వచ్చేస్తున్నాయి అనమాట సో నాకు ఇది అంత క్వాలిటీగా అనిపి లేదు ఇది చాలా బాగుంది బెల్ట్ అయితే చాలా బాగుంది ఎట్లా అంటే అలా తిప్పేసుకోవచ్చు మనం బట్ నాకు నచ్చింది ఏంటంటే ఇది అనమాట ఈ హుక్ ప్యాటర్న్ మీకు అర్థమైంది అనుకున్నా గట్టిగా లాగితే ఈ హుక్స్ ఇలా వచ్చేస్తున్నాయి అనమాట సో మనం సారీ పళ్ళు పెట్టి ఇట్లా బ్యాక్ సైడ్ పెట్టుకుంటే కనుక ఇది ఊడ్ వచ్చేస్తుంది సో ఉండట్లేదు అనమాట అందుకని చెప్పి నేను ఒక్కసారి కూడా ఇది వేర్ చేయలేదు నాకైతే ఇది నాట్ వర్త్ ఇట్ అని అనిపిస్తుంది ఎంత మనం మనీ పెట్టుకున్నా 100-200 ఎంత అయినా మనీ పెట్టినా కూడా దానికి వర్త్బుల్ ప్రోడక్ట్ అనేది తీసుకోవాలి ఈ బెల్ట్ వర్క్ అయితే ఓకే అండి వర్త్ ఇటే ఈ చైన్స్ అనేది బాగాలేదన్నమాట ఒకవేళ మీరు ఇది తీసుకుంటే ఈ చైన్స్ వల్ల మీకు యూజ్ అయితే ఉండదు సో మీ దగ్గర ఇలాంటి రింగ్స్ కనుక ఏమైనా ఉంటే మీరు అట్లా పెట్టుకుని యూజ్ చేసుకుంటానంటే పర్చేస్ చేసుకోవచ్చు హిప్ బెల్ట్ చూపిస్తాను సో చైన్ చూసారు కదా మనకి హిప్ బెల్ట్ వచ్చేసి ఇది సో ఇదేంటంటే ఫస్ట్ చూపించింది మనకి టెంపుల్ ఫినిషింగ్ వచ్చింది ఇది వచ్చేసి మనకి లిటిల్ బిట్ మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది బాగా డార్క్ మ్యాట్ కూడా కాదు మనం పట్టు చీర వాటి మీద పెట్టుకునేలాగే ఉందన్నమాట సో చూసారు కదా ఇది ఇట్లా
పెట్టుకున్నా మనకి की ఇంతవరకు అయితే వస్తుందన్నమాట సో డార్క్ మ్యాట్ అయితే అసలు లేదు లిటిల్ బిట్ మ్యాట్ అనేది ఉంది లైట్ బట్ మనం వేర్ చేసి బయటికి వెళ్ళేలాగే ఉందన్నమాట సో చూడండి ఒక్కసారి డిజైన్ అయితే చూపిస్తాను ఇక్కడైతే లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు చూశారు కదా అంటే ఇంద గుత్తు పూసలతో చాలా బాగుంది సో గుత్తు పూసలు చూశారు కదా ఫ్రెండ్స్ చాలా చాలా బాగా ఇచ్చారు లక్ష్మీదేవి అమ్మవారు అండ్ పైన చూస్తే పైన కింద ఇట్లా కుందన్స్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కుందన్స్ అనే వచ్చాయన్నమాట ఇక్కడ చూస్తే మనకి ఇలా అనేది ఇచ్చారు ఇక్కడ సో చూస్తున్నారు కదా కుందన్ ఫినిషింగ్ అంతా చాలా బాగుంది చాలా నీట్ గా ఇచ్చారన్నమాట యాక్చువల్ గా ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంది అందుకని చెప్పి నేను ఉంచి పెట్టుకున్నాను సో బ్యాక్ చూస్తే బ్యాక్ ఫినిషింగ్ వచ్చేసి ఇలా ఇచ్చారన్నమాట సో ఇక్కడైతే ఒకటి ఆల్రెడీ పోయింది యాక్చువల్లీ నేను 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను కదా సో ఇక్కడ ఒకటి అనేది మిస్ అయింది అనమాట ఇక్కడ ఊడి పడి ఉంటుంది సో ఇదన్నమాట ఇది ఎలా కొన్నానో అలానే ఉంది యాజ్ ఇట్ ఈస్ ఉంది అసలు ఏమి పాడవడం అట్లేం లేదు దీని చైన్ చూస్తే మనకి ఇలా ఇచ్చారు సో చైన్ క్వాలిటీ కూడా ఇది చాలా బాగా ఇచ్చారు అనమాట సో చెప్పాను కదా 2 సైడ్స్ చైన్ నాకు మెయిన్ నచ్చేది ఇది ఈ ఇది అనేది చాలా స్ట్రాంగ్ గా ఇచ్చారు ఈ హుక్ అనేది మనకి చాలా స్ట్రెంగ్త్ గా ఉంది అనమాట క్వాలిటీగా ఉంది ఈ హుక్ సో నాకు ఇది బాగా నచ్చింది మీకు కనిపి అనుకుంటున్నాను సో ఇదన్నమాట హుక్ సో చూసారు కదా ఫ్రెండ్స్ సో ఇదైతే హిప్ బెల్ట్ అనేది మనకి ఇలా వచ్చింది అనమాట ఇది కూడా నేను 100% రికమెండ్ చేస్తాను నచ్చితే డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుంది సో కాస్ట్ కి కంప్లీట్లీ వర్త్ ఇట్ ఇది కూడా దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీకు డిస్ప్లే లో కూడా ప్లే చేస్తాను ఇప్పుడు చూపించేవన్నీ అండర్ 350 360 లైక్ 370 వరకు ఉంటాయేమో మ్యాక్స్ సో అంతేనండి సో కంప్లీట్లీ వర్త్ ఇట్ అనమాట సో ఇదే క్వాలిటీ ఇదే కోడ్తో ఇదే క్వాలిటీతో ఇదే కోడ్తో మీరు పర్చేస్ చేసుకుంటే సేమ్ క్వాలిటీ అనేది మీ ఇంటికి కూడా వస్తుంది సో మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట బ్యాక్ కూడా చూపిస్తాం బ్యాక్ కూడా చూపిస్తే చూసాక ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు ఇది మన థర్డ్ అనమాట ఇప్పుడు మీరు చూసినట్టయితే మనకి మ్యారేజెస్ లోని చాలా మంది చాలా సింపుల్ గా చిన్న చిన్న రిచువల్స్ ఉంటాయి కదా లైక్ పసుపు కొట్టడం అట్లాంటివి ఉంటాయి అలాంటి రిచువల్స్ కి పట్టు చీరల మీదకి ఇలా సింగిల్ గా ఉన్న లాకెట్ హిప్ బెల్ట్ అనేది పెట్టుకుంటున్నారు సో నాకు ఇది మీషోలో నేను రివ్యూ చేసా అంతకు ముందు కూడా చాలా చాలా ఒక 3-4 మంత్స్ బ్యాక్ రివ్యూ చేశాను సో నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇది కంప్లీట్లీ వర్త్ ఇట్ అయితే నేను ఫీల్ అవుతాను సో ఇక్కడ ఒక చిన్న లాకెట్ లాగా ఉందన్నమాట సో చూసారు కదా కంప్లీట్లీ స్టోన్ ఫినిషింగ్ తో లాకెట్ అనేది ఇచ్చారు అండ్ ఇక్కడ చూస్తే పూసలు అనేది ఇలా వచ్చింది సో ఇంకా మొత్తం ఇదంతా ప్లెయిన్ ఏ ఉంటుందండి చూసారు కదా అండ్ దీని మెకానిజం కూడా చాలా బాగుంటుంది అనమాట మనకి ఎంత చబ్బిగా ఉన్న వాళ్ళకి ఇట్లా పైనుంచి పట్టేస్తుంది నాకైతే అంత లూజ్ ఉంటుంది సో ఒకవేళ చబ్బిగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది ఇంత దీనికి ఏమంటారు ఇంత దీనికి వచ్చిందనమాట లూజ్ అనేది చూసారు కదా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను సో చాలా బాగుంది ఇదైతే అసలు మిస్ చేసుకోవద్దు చాలా సింపుల్ గా క్యూట్ గా ఉంటుంది అనమాట సో ఇది మన నెక్స్ట్ హిప్ బెల్ట్ అండ్ లోపల కూడా మనకి ఫినిషింగ్ అనేది ఇలా ఉంటుంది చాలా 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 బాగుంది సో ఇది కూడా నచ్చితే పర్చేస్ చేసుకోండి అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ హిప్ బెల్ట్ అనమాట ఇది నేను 90% శారీస్ మీదకి పెట్టుకుంటాను మీలో చాలా మంది నన్ను అడుగుతారు అక్క ఇది ఎక్కడ పర్చేస్ చేశారు ఎలా ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారు సో ఇది వచ్చేసి నేను అమెజాన్ లో పర్చేస్ చేశాను బట్ ఇలాంటిది నేను మీషోలో కూడా చూసానండి ఆ మీషోలో క్వాలిటీ అది ఎలా వస్తుంది అనేది నేనైతే చెప్పలేను బట్ అంటే నేను రివ్యూ చేయలేదు కాబట్టి నేను దాని గురించి అయితే చెప్పలేను బట్ ఇదైతే నేను అమెజాన్ లో పర్చేస్ చేశాను దీనికైతే నేను రివ్యూ చెప్పగలుగుతాను ఎందుకంటే ఇది 200% కన్నా ఎక్కువే వర్త్ ఇట్ నేను చాలా చాలా శారీస్ మీదకి ఈ హిప్ బెల్ట్ అనేది యూజ్ చేస్తాం వీళ్ళు నన్ను మన వీడియోస్ ఫాలో అప్ ఉంటే మీకు చాలా మందికి అర్థమై ఉంటుంది సో అది వచ్చేసి ఇదేనండి ఇక్కడ చూసారు కదా మన హిప్ బెల్ట్ కి ఇవైతే ఎలా ఇచ్చారో చాలా బాగుంటుంది అండ్ ఇది అన్ని శారీస్ మీదకి మ్యాచ్ అవుతుంది ఎందుకంటే ఇందులో ఎక్కువ గోల్డ్ ఎలివేట్ అవుతుంది కాబట్టి 90% శారీస్ మీదకి మ్యాచ్ అవుతుంది సో గోల్డ్ అండ్ స్టోన్ ఫినిషింగ్ చూసారు కదా ఎలా వచ్చారో సో ఇలా వచ్చిందనమాట స్టోన్ ఫినిషింగ్ గోల్డ్తో ఇది యాక్చువల్లీ క్లాత్ అనమాట సో క్లాత్ ఇది మనం వాష్ కూడా చేసుకోవచ్చు హ్యాండ్ వాష్ చేసుకోవాలి షాంపూలో పెట్టేసి నానపెట్టుకొని మనం వాష్ కూడా చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇక్కడ ఇచ్చిన ఏది కూడా వాళ్ళు అతికించింది కాదు కుట్టింది అనమాట సో ఇవన్నీ వాళ్ళు కుట్టారు ఇలా అన్ని కుట్టారు అనమాట సో అందుకని మనం వాష్ కూడా చేసుకోవచ్చు సో చూసారు కదా ఇదైతే స్ట్రెచ్ అవుతుంది ఎందుకంటే మనకి ఇలా ఇంతవరకు స్ట్రెచ్ అవుతుంది దీనికి ఒక స్ట్రింగ్ అనేది ఇది అనేది ఇలా ఇచ్చారు
అండ్ బ్యాక్ చూపిస్తాను. బ్యాక్ చూపిస్తే బ్యాక్ అయితే మనకి ఇలా ఇచ్చారు ఫినిషింగ్. చాలా బాగుంటుంది, చాలా కంఫర్టబుల్ ఉంటుంది. చూసారు కదా, ఏ డ్రెస్ మీదకైనా, లెహంగాస్, శారీస్, ఇంకా డ్రెస్సెస్ మీద కూడా మనం ఒక్కొక్కసారి ఇట్లా మార్చేసుకొని పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో నాకైతే ఇది చాలా చాలా ఫేవరెట్ అనమాట. సో మీకు నచ్చితే మీరు డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి. మీ ఇంటికి వచ్చి ఎలా వచ్చింది షేర్ చేసుకోండి. సో చూసారు కదా, ఇవి నా ఫేవరెట్ వడ్డానాలు, నేను మీషోలో పర్చేస్ చేసిన వడ్డానాలు అనమాట. సో వీటన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, డిస్ప్లేలో ప్లే చేస్తాను. నచ్చితే డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి, మీకు యూజ్ అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను.